प्रिय भागवत भक्तुलारा मन की पन्नेंडव पोषण में मन तल्ली चेप्पिनटुवंटि विषयानि ओकसारी ज्ञप्तिकि तेच्चुकोनि वाटि गुरिंचि कोंचेंसेपु ముచ్చటించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే నిన్నటి దినం గోపిక వర్ణాశ్రమ ధర్మాలను పాటించేటటువంటి ఒక గోపాలకుని యొక్క కుమార్తె. వర్ణాశ్రమ ధర్మాలంటే వాళ్ళ వాళ్ళ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించాలి. అలా ధర్మాన్ని పాడి గోపాలకులకి వర్ణాశ్రమ ధర్మం ఏమిటి? పాలు పితకడం, నెయ్యి చేయడం, పాలు అమ్ముకోవడం, పెరుగు అమ్ముకోవడం. ఇది అందులో నిష్ణాతుడైనటువంటి ఆయన కుమార్తె నిన్నటి దినం లేపింది. ఈరోజు అసలు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా ఎప్పుడూ ఉండేటటువంటి ఒక గోపాలకుని యొక్క చెల్లెల్ని నిద్రలేపుతారు. భగవద్గీతలో భగవానుడు చెబుతూ ఎవరి ఎవరి వర్ణాశ్రమ ధర్మాలను వాళ్ళు పాటించినట్లయితే నన్ను పూజించినట్లే అని చెప్పి కృష్ణ భగవానుడు ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు పాటించకపోతే భయాపహ అంటాడు. ఇతరమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని కానీ పాటించినట్లయితే అది మనకి భయాన్ని చేకూర్చేటటువంటిది. ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా గబుక్కుని ఏమీ కాకుండా పేరు శ్రీనివాసులని పెట్టుకుంటాడు. వాళ్ళమ్మ ఎంతో కష్టపడి ఆ వెంకటరమణ ముత్తుకో సింహాద్రప్పనకో పూజలు చేసి చేసి కంటుంది. వాడు ఒకసారి భగవంతుడిని ఏదో కోరుతాడు, అది జరగనంత మాత్రం చేత చీచి ఈ దేవుడు బాగోలేడు, మనం ఇంకో దేవుడు తక్కువని మారిపోవడమే, షిఫ్ట్ అయిపోతాడు అందులోకి వెళ్ళిపోయి ఇంకా పైపొచ్చి వీళ్ళందరినీ కూడా విమర్శిస్తూ ఉంటాడు. యువతల వాళ్ళందరినీ విమర్శిస్తాడు. వాళ్ళమ్మ ఎంత కష్టపడి కన్నాది, ఎన్ని దేవుడికి మొక్కుకుంది, ఏమిటి పేరు పెట్టింది, వాడి పేరేం పేరు, వాడి పేరు శ్రీనివాసుడు, వాడేమో ఏదో చెబుతాడు. మరి అది ఆచరణీయమా కాదా అంటే భగవంతుడు చెప్పాడు, కృష్ణ భగవానుడే చెప్పాడు, ఎవరి వర్ణాశ్రమ ధర్మాలను వాడు పాటించవలసిందే కానీ పాటించకపోతే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే ఏది పాపం అంటే ఏమిటి? భగవంతుడికి చెప్పినటువంటి పని చేయి, భగవంతుడు చెప్పినటువంటి పని చెయ్యనిది ఏదైతే ఉంటుందో అది పాపం. భగవంతుడికి ఇష్టమైంది, ఆయన చెప్పింది ఏదైతే చేస్తామో అది పుణ్యం, అంతే కదా. పాపం పుణ్యం అంటే అదే. కానీ వాటిని మనం విడిచిపెట్టి వెళుతూ ఉంటాం. మరి ఎవరి తాలూకా స్వధర్మాన్ని ఆచరించమని చెప్పాడు? మరి ఈరోజు గోపిక తాలూకా అన్నగారు మరి స్వధర్మాన్ని ఎందుకు ఆచరించటం లేదు అంటే, ఈరోజు గోపిక గారి అన్నగారు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవాను అంటిపెట్టుకుని ఉంటాడు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఏమిటవి? పరమాత్మ కోసమే అయితే మనం చేస్తున్నటువంటి వాటిలో ఏదైనా ఒకవేళ చెయ్యలేకపోయినా అది భగవంతుడికి ప్రీతికరమే అని చెబుతారు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా ఆయన సంధ్యావందనం చెయ్యాలి, ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలి, సంధ్యావందనం చెయ్యాలి. కానీ ఏదో ముక్కోటి ఏకాదశి కొండ మీదకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది, ఉదయం వెళ్ళిపోయాడు, మళ్ళీ సాయంత్రం వరకు దిగే పరిస్థితి ఏర్పడలేదు, మరి ఆ రోజు సంధ్యావందనం చెయ్యడానికి అవ్వలేదు, చేయకపోతే ఎలాగా అంటే, ఆయన వెళ్ళిన దేనికోసం వెళ్ళాడు? భగవంతుడికి సేవ చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఇలాగ భగవంతుడికి సేవ చేయడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు చేయవలసినటువంటి స్వధర్మం ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు అది చేయడం కోసమని చెప్పి వైకుంఠంలోని అక్కడే పరమాత్మ సన్నిధానం దగ్గర అక్కడ కొంతమంది యోగులు మునులు వాళ్ళు ఉంటారు. ఈయన చేయవలసిన పనిని వాళ్ళు చేస్తారు అక్కడుండి. ఓహో భగవంతుడికి సేవ చేస్తాడు కాబట్టి
ఈయనకి బదులు మనం చెయ్యాలి అని వాళ్ళు చేస్తారట. కొంతమంది చేత భగవంతుడు చేయిస్తాడు, మనం చేయవలసిన పని వాళ్ళ చేత చేయిస్తాడు. ఎందుకు? మనం భగవంతుడి సేవలో ఉన్నాం కాబట్టి. అలాగా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఆప్తుడు ఈ గోపాలకుడు. ఈయనకి పశు సంపద చాలా ఎక్కువ ఉంది, కానీ భగవంతుడికి సేవలో మునిగిపోతాడు. మనం కానీ బృందావనం కానీ వెళ్ళినట్లయితే అక్కడ నందగాంలోని ఒక ప్రదేశం ఉంది, యమునా నది ఒడ్డుని. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఫోటో కనబడుతుంది అక్కడ మనకి. ఆ ఫోటోలో నందగోపుడు, యశోదమ్మ, బలరాముడు, కృష్ణుడు వీళ్లతో పాటుగా మరొకడు కూడా ఉంటాడు. ఆయన చాలామంది ఏమిటంటారంటే సుధాముడు అన్నారు. సుధాముడు అంటే కుచేలుడు, సుధాముడు అని అంటారు. సుధాముడు అవ్వచ్చు, మరొకడు అవ్వచ్చు. ఆయనకి చాలా ఆప్తుడు అన్నమాట, ఎప్పుడు వెంటనే ఉండి ఆయన వెనకాతలే ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కృష్ణ భగవాను విడిచి ఉండలేనటువంటి విశేష ధర్మాన్ని పాటించేటటువంటి వాడు. రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఎలాగ ఉండలేడు, అలాగే కృష్ణుణ్ణి విడిచి ఈయన ఉండలేడనమాట, అటువంటి ఆయన. అయితే ఈరోజు మనం కీర్తించేటటువంటి వాళ్ళు ఆళ్వార్లో పెరియాళ్వార్ అనేటటువంటి ఆయన. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్లు అని పేరు. ఎంతమంది ఆళ్వార్లు అని చెప్పుకున్నాం? 12 మంది. అందులో 10 మంది ప్రధానం, 11వ ఆవిడ గోదాదేవి, 12 మధుర కవులు. ఇలాగ చెప్పుకుంటే అందులో పెరియాళ్వారు అంటే గోదాదేవి తండ్రి గారు. ఆయన పేరు విష్ణుచిత్తుడు, పెరియాళ్వారు కాదు ఆయన పేరు. అసలు మామూలుగా అయితే ఆయన పేరు విష్ణుచిత్తుడు. ఆయన ఏమిటి చేశారట? శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఊర్లో ఉండేటటువంటి వటపత్ర సాయి అనేటటువంటి పెరుమాళ్ళకి ఆయన ఎప్పుడూ కూడా మాలా కైంకర్యం చేస్తూ ఉండేవారు. మాలలు కట్టి పరమాత్మకు సమర్పిస్తూ ఉండేవారు. అటువంటి ఆయన పెద్ద ఆళ్వార్ల వేరు. ఎందుకు వేరు? భగవంతుని మీద ప్రీతి వల్ల. మిగిలిన ఆళ్వార్లకి ఆయనకి తేడా ఏమిటంటే ఈయనకి అందరు ఆళ్వార్ల కంటే ఎక్కువ ప్రేమ భగవంతుడి అంటే. భగవంతుడి మీద ప్రీతి, అంత ప్రీతి ఉంటుందన్నమాట. ఏమిటవుతుందంటే ఒక రాజుగారు, పాండ్యదేశపు రాజు, ఆయన ఒక చాటింపు వేయించాడు. ఏమిటి వేయించాడు? అసలు అది రాకముందు మరొక సంఘటన జరుగుతుంది. ఆ రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఉంటే ఒక అరుగు మీద విదేశీయుడైనటువంటి ఒక పండితుడు పడుకుని ఉన్నాడు. ఆయన్ని లేపి ఈయన అర్ధరాత్రి అప్పుడు, ఏమండి మీరు ఎందుకు ఇక్కడ పడుకున్నారు, ఏమిటి సంగతి అని అడిగితే, అయ్యా నేను విదేశీయుడిని, రాత్రి అయిపోయింది, ఇక్కడికి వచ్చాను, ఉదయం వెళ్ళిపోతాను రాత్రికి. మరి ఈ పూర్వం ఏమిటంటే ప్రతి ఇంటికి ముందు వసారాలు ఉండేవి, వరండాలు అన్నమాట. ఎందుకు వరండాలు ఉండేవి? ఇప్పుడు వరండా కాదు, ఒక గజం జాగా ఉంటే దాంట్లో కొట్టో మరోటో పెట్టుకోవడం కోసం వీళ్ళు కట్టి పడేస్తారు. ముందుని అన్నీ కూడా ఎక్స్టెన్షన్ అన్నమాట, కనీసం ఒక మొక్క పెంచడానికి కూడా ఉంచరు ఇప్పుడు. అలా పూర్వం అలా ఉండేది కదా, ప్రతి ఇంటి ముందు కూడా వరండాలు ఉండేవి. ఏమిటవి? ఎవరైనా సరే పాపం దారిని పోయేటటువంటి వాళ్ళు పూర్వం నడుచుకు వెళ్ళడం కదా, అలా వెళుతున్న వాళ్ళు రాత్రి అయిపోతే ఎవరు ముందు వసారాలోనో ముందు తలదా లేదు, వర్షం వచ్చింది అనుకోండి, ఇప్పుడు వర్షం వస్తే తడవలసిందే కానీ ఎక్కడ నిలబడడానికి, రోడ్డు మీద నిలబడడానికి మనకి ఎక్కడ అవకాశం లేదు, ఉండదు. అప్పుడు అలా కాదు, ఎండొచ్చినా వానొచ్చినా ఏదొచ్చినా సరే రాత్రి అయిపోయినా ఆ వసారాలోని రాత్రిపూట విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళుతూ ఉండేవారు. అలా ఉండేవి ఇల్లులు. ఆ వసారాలోని పడుకుని ఉంటే ఆయన లేపి రాజుగారు అడిగారు, ఎవరండి మీరని. అంటే నేను పండితుడండి అని చెప్పాడు. పండితుడా, అయితే మీరు ఒక పని చేస్తారా, ఒక శ్లోకం చెప్పండి అని అడిగాడు రాజు. పండితుడు కదా అని చెప్పేసి, మీరు పండితుడు కదా, ఓ శ్లోకం చెప్పండి. చెప్పండి అంటే ఆయన ఒక శ్లోకాన్ని చెప్పట, వర్షార్థమష్టౌ ప్రీతేతమాసాన్, అలాగే నిశార్థమర్థం దివసేయతేత వార్ధక్య హేతో వయసానవేన
పరాత్ర హేతో ఇహ జన్మ నాచ ఇహ జన్మ నాచ అని చెప్పి ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ముందు వర్షార్ధమష్టౌ ప్రైతేత మాసాన్, వర్షాకాలం వస్తున్నది అని చెప్పి 8 నెలలు మనం కష్టపడాలి. ఎందుకు 8 నెలలు కష్టపడతాం? ఆ 4 నెలలు మనం విశ్రాంతి తీసుకుంటే గడవాలి కదా. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక చర్చ జరుగుతుంది. గబుక్కుని కృష్ణదేవరాయలకి ముండుండి సడన్గా ప్రశ్నలు వేయడం ఆయనకి ఒక ఆనందం. ఎందుకంటే అష్టదిగ్గజాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాధానాలు చెబుతారన్న ఉద్దేశంతో ఆయన అడిగాడు. ఏమండి ఏమండి, 8లోంచి 4 పోతే ఎంత, 12లోంచి 4 పోతే ఎంత అని అడిగాడు. 8లోంచి కాదు 12లోంచి 4 పోతే ఎంత అని అడిగాడు. అడిగితే అందరూ కూడా చేయలేదేశారు. నాకు తెలుసునంటే నాకు తెలుసు చెప్పండి అని చెబితే ఏమండి, 1వ తరగతి వాళ్ళ లెక్కలు మాకు రాకపోవడం, 12లోంచి 4 తీస్తే 8. అందరూ కూడా ఎవరిని అడిగినా సరే అదే ఆన్సర్. ఆలోచించాడు. ఎవరండి? తెనాలి రామలింగుడు ఉన్నాడు కదా ఆయన ఒకడు. ఆలోచించి, అయ్యా వీళ్ళందరూ చెప్పింది తప్పని. అదేమిటి అయ్యా, అందరూ చెప్పింది తప్ప, తప్పైతే నువ్వు చెప్పు రైట్ అని. 12లోంచి 4 పోతే బండి 0, పెద్ద 0 అని చెప్పాడు. ఇదేమిటి రామకృష్ణ, మిగిలిన వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు. నవ్వి, అయ్యయ్యో లెక్కల్లో ఇంత పూర్ అనుకోలేదయ్యా నువ్వు, నువ్వు పండితుడివే పద్యాలు చెప్పగలవు కావాలంటే, కానీ లెక్కల్లో మరీ ఇంత పూరా, 12లోంచి 4 తీస్తే ఎంతో తెలియలేనంత వాడివి అని అందరూ నవ్వుతారు. అడిగాడు కృష్ణదేవరాయలు, ఎందుకండి? ప్రభువు మరేం లేదండి, 12 అంటే 12 నెలలు, ఆ 12 నెలల్లో 4 నెలలు వర్షాకాలం, వర్షాకాలం తీసేసామనుకోండి ఏమిటి మొత్తం అంతా కూడా గుండు 0, పెద్ద 0 అండి. అంతే, వర్షాకాలం లేకపోతే అసలు జీవులు ఎలాగా భూమి మీద ఉంటాయి, ఉండవు కదా, అందుచేత పెద్ద 0 అండి. కరెక్ట్, బాగా చెప్పవయ్యా, ఈయనకి సన్మానం చేయండి. అలాగే మనం కష్టపడి 8 సంవత్సరంలో 8 నెలలు ఎందుకు కష్టపడతాం? 4 నెలలు వర్షాకాలంలో హాయిగా ఉండడం కోసం ఇంట్లో ఉండి, మరి వర్షం కాలంలో చేయలేం కదా, పని చేయలేం పూర్వం. ఇప్పుడు అలా కాదు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, 6 గంటలు లేదు, 8 గంటలు లేదు. ఇప్పుడు ఆ ముంబైలోని ఏదో మార్కెట్ ఉందిట, అది 24 అవర్స్, అదే 24 అవర్స్ అలా తెరిచే ఉంటుందిట. అది ఉదయం నుంచి ఆ షిఫ్ట్ల కింద వస్తారు ఆ యజమానులు కూడా. 1 గంట సేపు తల్లి కూర్చుంటుంది, 1 గంట సేపు ఏమో కొడుకు కూర్చుంటాడు, 1 గంట సేపు ఏమో ఆయన కూర్చుంటాడు. ఇలా మార్చుకుని మొత్తం మీద 24 గంటలు షట్టర్ దింపడం ఉండదు. అలా పూర్వం అలా కాదు, 12 నెలల్లోనే 1-4 నెలలు రెస్ట్ తీసుకుంటు. భగవంతుడు అంతటివాడే తీసుకున్నాడు కదా. ఎప్పటి నుంచి తీసుకున్నాడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి వరకుని ఉత్థాన ఏకాదశి. ఈ మధ్యకాలంలో భగవంతుడు 4 నెలలు యోగ నిద్రలో పడుకుని ఉంటాడని చెప్పుకున్నాం మనం. ఆయనంతటి వాడే కూడా 4 నెలలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు, అప్పుడప్పుడుగా సంవత్సరానికి ఒకసారి. మనం కూడా అలాగే తీసుకోవాలి. కానీ ఆ వర్షాకాలంలో మనం హాయిగా ఉండాలంటే ఏమిటి చేయాలి? 8 నెలలు కష్టపడాలి. కష్టపడితే మనం హాయిగా సుఖంగా ఉండగలం, లేకపోతే అప్పుడు కూడా పని చేయాలి. మరి రెండోది మరొకటి నిశార్థమత్వం దివసేయతేత, రాత్రి హాయిగా పడుకోవాలంటే ఉదయం పని చేయాలి. అంతే కదా, ఉదయం పని చేయనటువంటి వాడికి రాత్రిపూట నిద్రపడదు సరిగ్గాని. ఉదయం అంతా కష్టపడి పనిచేసినవాడు హాయిగా రాత్రి నిద్రపోతాడు. మరొకటి వార్ధక్య హేతో వయసాన వేన, ముసలితనం వస్తుంది అన్నప్పుడు, ముసలితనం వస్తుందని వయసులో ఉన్నప్పుడు కష్టపడి పనిచేయాలి. ఎందుకు? ఏ కొంచెమైనా సరే దాచుకుంటే ముసలైనప్పుడు వాడికి వెనకాతలు ఇది దన్నుగా ఉంటుంది, లేకపోతే అప్పుడు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి కొంత విత్తమైనా సరే దాచుకుని ఉండాలి. ఆఖరిని పరత్ర హేతో ఇహ జన్మనేచ, ఈ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి భగవంతుడికి సేవ చెయ్యాలి అనుకుంటే ఈ జన్మలోని ఇప్పుడే
అవకాశం ఉన్నప్పుడల్లా భగవంతుణ్ణి తలంచుకోవాలి అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజుగారికి మొదట మూడు పాదాలు బాగానే అర్థమైంది, నాలుగవ దాని గురించి చింతన మొదలైంది. ఏమిటి చెప్పాడు? పరత్ర హేతో ఇహ జన్మనేచ, మనం ఈ లోకం నుంచి విడివడి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడి సన్నిధానంలోని మనం స్థానం పొందాలంటే ఇక్కడే ఈ జన్మలోనే, ఇహ జన్మనేచ, ఇప్పుడొచ్చిన ఈ జన్మలోనే మనం ప్రయత్నం చెయ్యాలి. వెంటనే మరుసటి రోజు రాజుగారు అందరినీ సమావేశపరిచి, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలంటే ఎవరా పరమాత్మ, పరమాత్మ ఎవరు అని అడిగాడు. అడిగితే ఎవరు చెప్తారంటే పరమాత్మ ఎవరంటే అందరూ రకరకాలుగా చెప్పడం మొదలుపెట్టారు. అలా కాదు, అసలు భగవంతుడు ఎవరో, ఎవరైతే తేలుస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఉంటుంది. పరమాత్మ ఎవరు అన్నదానికి మీరెవో సిద్ధాంతీకరించాలి, కరెక్ట్గా చెప్పగలగాలి అని చెప్పి ఒక చాటింపు వేయించాడు. వేయించేసరికి ఈ విష్ణు చిత్తులకి కల్లో భగవంతుడు కనపడి, ఆ విష్ణు చిత్తులు వారు, మీరు వెళ్ళి రాజుగారి తాలూకా ఆస్థానంలో పరతత్వం శ్రీమన్నారాయణుడే అని నిరూపించండి అని చెప్పారు. ఈయనకి పొట్ట చెప్పితే అక్షరం ముక్క లేదు, చదువుకున్న ఆయన కాదు, ఈయన పండితుడు కాదు. పరమాత్మ ఎంత ఆట, ఎంతటి మనిషివయ్యా నువ్వు, ఎంతటి గొప్పవాడివి నువ్వు, నన్ను అవమానం పాలు చేద్దామని చెప్పేసి వెళ్ళి చక్రవర్తి గారి తాలూకా ఆ ఆస్థానంలోనేమో పరతత్వం గురించి చెప్పండి, నీ గురించి చెప్పగలిగేటటువంటి శక్తి నాకెక్కడుంది, నేను ఎలా నిరూపించగలను అంటే భగవంతుడు నవ్వేట, నువ్వు చెప్తావా నేను చెప్తానా, నీలో ఉండి చెప్పించేది నేను కాబట్టి నువ్వెందుకు భయపడతావు, వెళ్ళు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ విష్ణు చిత్తులు వెళ్ళారట. వెళ్ళి పాండ్యరాజు యొక్క మధురై, పాండ్యమండలం తాలూకు రాజధాని ఇది మధురై, మధుర కాదు, మధుర ఉత్తరాదిలో ఉంది, కృష్ణ భగవానుడు పుట్టిన ప్రదేశం. మధురై అంటే మీనాక్షి టెంపుల్ అంటూ ఉంటారు కదా, అది దక్షిణాదిలో ఉంది మధురై అనే ఊరు. అక్కడ పాండ్యరాజు యొక్క ఆయన రాజధాని. అక్కడికి వెళ్ళి భగవంతుడు శ్రీమన్నారు అక్కడ ఏమిటి చేశారట, రాజుగారు ఒక ధనం మూట ఒకటి మీదని కోట గుమ్మానికి కట్టారు. మీరు భగవంతుడు ఎవరని చెబితే ఈ మూట ఎప్పుడు కిందని పడుతుందో ఆయన భగవంతుడు, అది నిర్ధారణ అని చెప్పి శుల్కం అన్నమాట, శుల్కం అంటే ఒక బహుమతి లాంటిది, ఆ మీదని కట్టి ఉంచారు. వస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు, ఒక్కొక్కరు దేవుడు ఆయన దేవుడు ఈయన దేవుడు అని చెబుతారు. ఈయన వెళ్ళారు. వెళ్ళేసరికి ఆస్థాన మండపంలో ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అయ్యయ్యో, ఏడు విష్ణుజిత్తులు మీరు చెప్పేద్దాం అనుకుంటారా, మీరు కావాలంటే మొక్కలకి ఏం మందు వేయమంటారు, ఏ మొక్కలు పెంచితే ఏ పూలదండ తయారవుతుంది అవన్నీ చెప్పమంటే చెప్పగలరు, కానీ భగవంతుడి గురించి మీరేమిటి చెప్తారు అని అందరూ నవ్వుతారు. నవ్వుతుంటే మంత్రి చూసి గబగబా దిగి వచ్చి ఈయనలో కనబడుతున్న తేజస్సుకి మీరే చెప్పగలరు రండి అని చెప్పేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఈయన పరతత్వం శ్రీమన్నారాయణుడే, భగవంతుడు అంటే శ్రీమన్నారాయణుడే అని చెప్పి వివిధ రకాలైనటువంటి గ్రంథాల్లోంచి, వేదాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి, పురాణాల్లోంచి, అన్నిట్లోంచి లోపల ఎక్కడెక్కడో ఉన్నటువంటి అర్ధజాతాన్నంతటినీ కూడా బయటకు తీసి భగవంతుడు శ్రీమన్నారాయణుడే అని చెప్పి ఆయన నిరూపించారు. నిరూపించేసరికల్లా ఈ వీర్య శుల్కం మూట ఉంది కదా అది కింద పడ్డారు. వెంటనే రాజుగారు చాలా ఆనందపడి ఈయన్ని తీసుకుని అంబారీ మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. పూర్వం ఏమిటి సన్మానం అంటే ఏమిటి, అన్ని సన్మానాల్లోకి ఇప్పుడు మనకి భారతరత్న ఇస్తారు, భారతరత్నం కంటే గొప్పది మన దేశంలో మరలేదు. పూర్వం ఎవరినైతే ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారో ఆయన గొప్పవాడు అని గజ సన్మానం అనేవారు. ఆ గజ సన్మానం చేయడం మొదలుపెట్టాడు. తీసుకెడతారు, ఇంకా రాజుగారు ముందు నడుస్తారు, ఏనుగు మీద ఈయన కూర్చోబెట్టారు అంబారి మీద, తీసుకువెళుతూ ఉంటే వీధుల్లో ఊరేగిస్తూ ఉంటే అందరూ ఆకాశం వైపు చూస్తారు. ఈయన కిందకి, ఈయన మరి ఏనుగు మీద ఉన్నారు కదా, కింద ఉండే మనుషులందరినీ ఈయన చూస్తాడు.
కింద నడుస్తున్న వాళ్ళందరూ ఆకాశం వైపు చూస్తారు. ఈయన ఒకసారి ఏమిటో విచిత్రం అని చెప్పేసి ఆకాశం వైపు చూస్తే పరమాత్మ గరుడారూఢుడై ఆకాశంలో నిలబడి చూస్తాడు. ఎందుకు? తన భక్తుడికి జరిగినటువంటి సన్మానాన్ని చూసి ఆయన ఆనందపడతాడు. ఆయన్ని చూసేసరికల్లా వీళ్ళందరూ కూడా ఆయన్ని చూసి వీళ్ళందరూ నమస్కారాలు పెడతారు. ఓహో పరమాత్మ వచ్చాడని చూస్తారు మీదకి. ఆయన చూస్తే మీదని గరుడ వాహనం మీద లక్ష్మీదేవితో పాటుగా కూర్చుని ఉన్నాడు. చూసినటువంటి పెరియాళ్వ వెంటనే పరమాత్మ పరమాత్మ సర్వసామాన్యంగా మనం ఏమిటి కోరుతామండి? పరమాత్మ నువ్వు నాకు కనబడు, నాకు ప్రత్యక్షమయ్యి ఏవో నాలుగు వరాలు నా మొహన పడేస్తే. మన వరాలు ఎలా ఉంటాయండి? బ్రహ్మాండం ఉంటాయి. మనం అందరూ కూడా ఏమిటి చేశారు? అసలు అందరిలోకి దేవాలయం లేనివాడు ఎవడండి? ఎవరికి దేవాలయం లేదు? బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికి దేవాలయాలు లేవు. ఒక రెండు చోట్లే ఉన్నాయి. పుష్కరంలో ఒక చోటు ఉంది, మరో చోటు ఉంది. ఇలా రెండు చోట్లే ఉంది ప్రపంచంలో. పాపం ఆయనకి చాలా మనసులో ఉండిపోయిందిట. ఏమిటో అందరి దేవుళ్ళకి కూడా, ఆఖరికి ఇంద్రుడికి, నేను పుట్టించినటువంటి వాళ్ళందరికీ దేవాలయాలు తెగ కట్టేస్తారు. మా నాన్నగారికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి దేవాలయాలు. నన్ను ఎవడు కూడా ప్రార్థించడం లేదు, నన్నేమో ఎవడు పూజించడం లేదని బెంగ పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇంతట్లోని ఒక భక్తుడు చూశాడు అందరిలోకి బ్రహ్మను అడిగింది చూద్దాం అని చెప్పేసి, ఓ బ్రహ్మదేవ 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 అనేసి తపస్సు ప్రారంభించాడు. వెంటనే బ్రహ్మదేవుడు మంచి ఛాన్స్ దొరికింది మనకి. ఇప్పుడు పిలిచిన వాడు అసలే కరువు వచ్చారు, అందరూ అన్ని దేవాలయాలకి పరిగెడతారు, కానీ ఒక్కడు నా దేవాలయంకి రావటం లేదు, దొరికాడు అని చెప్పేసి ఎదురుకుండా వచ్చి భక్తాన్ని భక్తికి వచ్చేది, ఏమి వరం కావాలనో కోరుకోము. బ్రహ్మదేవ నాకు మూడు వరాలు ఈ స్వామి. మళ్ళీ ఇలాంటి వాడు దొరుకుతాడో దొరకడో, ఓకే మూడు వరాలే కదా ఇచ్చేసా, కోరుకో. మరేం లేదు, నేను తపస్సు చేసి చేసి ముసిరాడి అయిపోయాను, నాకు మంచి యవ్వనం వచ్చి ఆనందంగా ఉండేటట్టుగా, ఏ జబ్బు జాడ్యం అవి లేకుండా ఆనందంగా ఉండేటట్టుగా వరం ఇచ్చాను. ఓకే ఇచ్చేసా, తీసుకో. రెండోది ఏమిటి కావాలి నీకు? ఆ స్వామి మరేం లేదు కానీ మా వాడికి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, అదేదో వచ్చేసేటట్టు చూసాయి. ఓకే ఇచ్చేసాను, తీసుకో. మూడోది మరేం లేదు కానీ ఈసారి మళ్ళీ నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ నాకు మూడు వరాలు ఇవ్వాలి. మూడో వరం ఏమిటి? మళ్ళీ నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి, మళ్ళీ నాకు మూడు వరాలు ఇవ్వాలి. నెత్తి పట్టుకున్నట్టు బ్రహ్మదేవుడు, చచ్చేవరా నాయన, వీడికి ఇంకా మరుచటి రోజు వాళ్ళ ఆవిడికి ముక్కు నుంచి నీళ్లు కారుతాయి జలుబు. బ్రహ్మదేవా బ్రహ్మదేవా వచ్చాను నాయనా, మా ఆవిడకి ముక్కు నుంచి నీళ్లు కారకూడదు. ఓకే నాయన రెండో వరం ఏమిటి నీకు? మరేం లేదు కానీ ఈ మధ్య మా ఇంటి దగ్గర తొడవడానికి ఏం లేవు, కాబట్టి ఒక రోబోను ఒక దాన్ని ఇచ్చేయి. ఇచ్చేసారు. మూడోది మళ్ళీ నువ్వు వచ్చి నాకు నేను పిలిచినప్పుడు వచ్చి మూడు వరాలు ఇవ్వాలి. బ్రహ్మదేవుడు తల పట్టుకుని నెత్తి మీద కొట్టుకుంటూ, అనవసరంగా వచ్చాను రా బాబు, ఏదో ఎందుకు వచ్చింది ఈ బాధ నాకు అని చెప్పేసి తల పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆలోచిస్తాడు, ఉమ్మంటే చాలు పిలిచేస్తాడు, రమ్మంటాడు, రెండు వరాలు కోరుతాడు, మూడో వరం మళ్ళీ నువ్వు వచ్చి నాకు మూడు వరాలు అంటాడు. వీడికి అన్ని పనులకి చేయడానికి నాకేమో అక్కడి నుంచి ఇక్కడికేమో ప్రతిరోజు ఒక షటిల్ సర్వీస్ వేసుకోవాల్సి వచ్చింది బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి. ప్రతిరోజు పిలిచేస్తాడు వాడు, ఎలాగరా బాబు అని చెప్పి అన్నిటికీ ఒక మూల ఒకటి ఉన్నాడు కదా పరమాత్మ. ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి నా వల్ల తప్పైపోయింది, ఇంకెప్పుడు కూడా వరాలు పొరపాటును కూడా ఇవ్వదలుచుకోలేదు నేను, నువ్వు నాకు ఏదైనా సరే మార్గం చూపెట్టు. సరేలేరా నువ్వు వెళ్ళు, ఈసారి వాడు పిలిచినప్పుడు వెళ్ళను. ఇంతట్లోని వెళ్ళి వాళ్ళ ఆవిడని పిలిచి, అమ్మా నువ్వు కొంచెంసేపు ఈసారి వాడు పిలిచినప్పుడు వాడి నాలుక మీద నువ్వు ఉండు, సరస్వతీదేవి ఎక్కడ ఉంటుందండి, నాలుక మీద కదా ఉండాలి, నువ్వు కొంచెంసేపు అక్కడ ఉండు, కొంచెం పనుంది నీతోటి, నేను చెప్పినట్టు చెప్పాను. సరే మామగారు కదా, గౌరవం కదా మామగారు అంటే, సరే వస్తాను.
వీడు మరుసటి రోజు చూశాడు మనవలు పుట్టారు మంచి వీడికి ఇదే పని హాయిగా ఉంది. మనవడికేమో ఎంతసేపటికి ఇంజనీరింగ్ సీట్ రావటం లేదు. ఎంత ప్రయత్నించా వాడా చవట దద్దమ్మ వాడు చదవడు, కానీ వాడికి ఏమో ఇంజనీరింగ్ సీట్ కావాలి, నెంబర్ వన్ సీట్ కావాలి ఆంధ్ర యూనివర్సిటీలో. ఎలాగొస్తుంది? మంచి ర్యాంక్ వస్తే కానీ రాదు కదా యూనివర్సిటీలో. ఎలా? కానీ వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చి బుగ్గలో ఒక పోటు పొడిచింది, నీకేం వస్తున్నాడు కదా ప్రతిసారి పిలు, వస్తాడు పిలను. అదేమిటి వాడికి ఏమి అక్షరం ముక్క రాదు, వాడికి ఇంజనీరింగ్ సీట్ పిలుస్తావా పిలవా, ఇవాళ లేకపోతే నీకు భోజనం కట్ట. వద్దు పిలుస్తానులే బ్రహ్మదేవా, చచ్చిపోతాను ఇలాగా. ప్రతిరోజు వరాలు కోరి 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 ఇంక నేను పిలిచినా నువ్వు రావద్దు స్వామి, ఇంక నువ్వు నేను పిలిచినా సరే. ఇప్పుడు ఆవిడ ఆవిడ ఒక్కరితే చేస్తుంది ఆవిడ, ఆవిడ పక్కింటి పిన్ని గారికి ఆ ఇంటి వాళ్ళకి వాళ్ళందరితో కూడా చెప్పింది మా ఆయన పిలిస్తే బ్రహ్మదేవుడు వస్తాడు మూడు వరాలు ఇస్తాడు. మరి వాళ్ళు కూడా లిస్ట్ పట్టుకొచ్చి ఈవిడ ద్వారా రికమెండేషన్ చేస్తారు. పక్క వాళ్ళవి ఊర్లో వాళ్ళవి అందరివి ఈయనే తీరుస్తూ ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది? అందుచేత అమ్మో ఇంక నేను తల్లిపి భరాయించలేకపోతాను అందరు విని. ఈసారి స్వామి స్వామి నువ్వు వస్తే నేను పిలిచినా నువ్వు రావద్దు తథాస్తు, టక్కుని మాయమైపోయాడు. ఆవిడ నాలుగు మీద కూర్చుంది కదా, ఈ తలనొప్పి వ్యవహారంకి వెంటనే ఒక సొల్యూషన్ చూపించింది పరమాత్మ చూపించాడు. మన కోరికలన్నీ కూడా ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. కానీ భగవంతుణ్ణి చూసేసరికల్లా పెరియాడు వారు ఈ విష్ణుజిత్తులు ఒకసారి చూశారు ఆకాశం. అబ్బా పరమాత్మ, ఆయనకు వెంటనే ఒక పాట పరమాత్మని ఒక పాసురంలో కీర్తించారు. పల్లాండు పల్లాండు పల్లాయిరిత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండు తిండోళ్ళు మణివన్న ఉంసేవడి సెవ్విదిరి కాపు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం. స్వామి నువ్వు సుఖంగా ఉండాలి, పల్లాండు అంటే సుఖంగా ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి పలకోటి నూరాయిరం. అనేక సంవత్సరాలు ఉండాలి, 100 సంవత్సరాలు సుఖంగా ఉండాలి, 1000 సంవత్సరాలు సుఖంగా ఉండాలి, 1000 కూడా కాదు 1,00,000 సంవత్సరాలు సుఖంగా ఉండాలి, 1,00,000 కూడా కాదు 1,00,000 సంవత్సరాలు సుఖంగా ఉండాలి. మల్లాండు తిండోల్ మణివన్న మల్లురును జయించినటువంటి ఓ మణివర్ణుడా నువ్వు సుఖంగా ఉండాలి. స్వామి స్వామి ఎందుకు కనబడ్డావయ్యా? నరుడు కంటికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది, నరుడు దృష్టి దోషం అటువంటిది. నువ్వెందుకు వచ్చావయ్యా స్వామి? వెళ్ళిపో 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 వెళ్ళిపో. భగవంతుణ్ణి భగవంతుడికి మంచి జరగాలని కోరేటటువంటి భక్తుడు. ప్రేమ అతిశయం ఎంతవరకు పెడుతుంది? ప్రేమ మనకి ఒక స్థాయికి వెళ్ళేసరికల్లా మనం రక్షింపబడేటటువంటి వాడు, పరమాత్మ రక్షించేటటువంటి వాడు అన్న విషయాన్ని మర్చిపోతాం. ఆయన్ని మనం రక్షించుకోవాలని అంత భక్తి మనలో పొంగి పొర్లుతుంది. ఈయన ఏమిటంటాడు, స్వామి నువ్వు చాలా కాలం పాటు సుఖంగా ఉండాలి, ఎందుకు స్వామి నువ్వు వచ్చావు అని. పరమాత్మ నవ్వి, ఆళ్ళవారే ఎందుకండి భయపడతారు మీరు? ఇదిగో నా దగ్గర చూసారా, ఆయుధాలు ఉన్నాయి, సుదర్శనం ఉంది, పాంచజన్యం ఉంది, చూసారా అని రెండింటినీ కూడా చూపించాడు. అమ్మమ్మమ్మమ్మ స్వామి, నువ్వే నిన్ను చూస్తేనే దిష్టి తగులుతుంది, దానికి తోటి పాటుగా శంఖచక్రాలు కూడా చూపించావా? వద్దు స్వామి, నువ్వు సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఆడవారు భయపడతారేమిటండి, నేను సర్వశక్తివంతుణ్ణి, నా బాహువులు చూసారా? మళ్ళీ ఒక పాసరం, అరే స్వామి నీ బాహువులు చాలా కాలం పాటు సుఖంగా ఉండాలి, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, వచ్చినటువంటి పెరుమాణని నువ్వు వెనక్కి వెళ్ళిపో అని కోరేటంతటి ప్రీతి వచ్చింది. అంతటి ప్రేమ మనలోని భగవంతుడి మీద పొంగి పొరలాలి. అటువంటి ఆయన్ని అటువంటి ఆళ్వార్లని ఈరోజు గోపిగా నిద్ర లేపుతారు. ఇంకేమిటి, ఈరోజు మనకి
శతప్రజ్ఞావస్థ అని చెప్పుకున్నాను నిన్న. అందులో నాలుగు స్టేజ్లు ఉంటాయి. అందులో వ్యతిరేకావస్థ అని చెప్పి ఆ అవస్థలో ఉన్నటువంటి ఒక ఆయన్ని నిద్రలేపుతుంది ఈరోజు పాసరంలో. ఆయన ఎవడు? జడభరతుడు అనేటటువంటి రాజుగారు. ఈ జడభరతుడు అనేటటువంటి ఆయన అసలు మన భారతదేశానికి పేరు ఎలా వచ్చిందండి? శకుంతల దుష్యంతులు కంటే వచ్చి వాళ్ళ పిల్లడు భరతుడు ఆయన ద్వారా వచ్చింది అను. అది ఎలాగ వచ్చేసిందో ఎలాగ జరిగిందో తెలియదు. మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు ఎవరు అడిగినా సరే శకుంతల దుష్యంతులు కొడుకు భరతుడు పరిపాలి. అంతకుముందు భరతదేశం లేదా? భరతఖండం లేదా? ఉంది. ఆయన పరిపాలిస్తే భారతదేశం కాదు. జడభరతుడు మన దేశాన్ని పరిపాలిస్తే భారతదేశం అని వచ్చింది కృతయుగంలో. వాడు ఎప్పుడు వాడు ఈయన పరిపాలించడం వల్ల భారతదేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఈ భరతఖండానికి ఈ జడభరతుడు పరిపాలించడం మహాయోగి. ఆయన ఏమిటి చేసేవాడు? చాలా కాలం రాజ్యాన్ని ధర్మ పరిపాలన చేసి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయనకి ఆ అడవి లోపల సర్వసామాన్యంగా మనకి కూడా ఏమిటంటే, ఒరే నాయన, వచ్చే జన్మ నీ చేతిలోనే ఉంది అని చెప్పింది. భగవద్గీతలో కూడా చెప్పాడు పరమాత్మ, వచ్చే జన్మ నీ చేతిలోనే ఉంది అని. ఎలాగుంటుందండి వచ్చే జన్మ మన చేతిలో ఎలా ఉంటుంది అంటే, అంతిమ దశలో చనిపోయే సమయంలో మనం దేన్నైతే తలంచుకుంటూ ప్రాణాన్ని విడుస్తామో మనం ప్రాణం విడిచిన తర్వాత అదే రూపాన్ని పొందుతాం. సర్వసామాన్యంగా మన మనవడికి మునిమనవడికో తాత పేరు ఎందుకు పెట్టుకుంటాం మనం? గుర్తు అని కాదు, గుర్తు కోసమనే కాదు, ఆ ఇంటిలో చనిపోయినటువంటి వాడు మళ్ళీ అదే ఇంట్లో ఉండేటటువంటి అభిమానం వల్ల, వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమతో మళ్ళీ అదే ఇంట్లో జన్మిస్తూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. అలాగే లేదు, చనిపోయే సమయంలో అంతిమ స్మృతి, దానికి మళ్ళీ భగవద్ రామానుజులు తిరుక్కచ్చినంబి గారి ద్వారా వరదరాజస్వామిని, కాంచీపురంలో ఉండే వరదరాజస్వామి వారిని అడిగారు, ఏమండి మరి అంతిమ చనిపోయేటప్పుడు అంతిమ స్మృతి ఉండాలి కదా, చనిపోయేటప్పుడు మేము మిమ్మల్ని తలంచుకోవాలా, తలంచుకుంటే కానీ మీ సన్నిధికి రామా అని. చనిపోయేటప్పుడు ఎలా చనిపోతామో మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలుస్తుంది ముసిలైపోయాం, ఏవో ఇంకా మంచం మీద ఉన్నాం, ఉన్నా సరే అప్పుడు కూడా మనకు ఎలా ఉంటుంది? ఎంతసేపు పిల్లల మీద పెద్దాడు రాలేదా, చిన్నాడు రాలేదా, నా మా అమ్మాయి రాలేదా, దానికి ఇవ్వలేదు, దీనికి ఇవ్వలేదు, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ పరమాత్మ మీద ఆలోచన ఉండదు. అందుకే భగవంతుడు చెప్పాడు, నువ్వు బాగున్న సమయంలో నన్ను కానీ తలంచుకున్నట్లయితే నీ శరీరం పడిపోయే సమయంలో నేను నిన్ను తలంచుకుంటాను, నా దగ్గరికి చేరుస్తానని చెప్పడానికి గల కారణం అది అంతిమ స్మృతి. అంతిమ స్మృతిలో ఆఖరిని ఏదైతే ఉంటుందో అది దాని కింద జన్మించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ జడభరతుడు ఒక నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక లేడీ, నిండు గర్భిణి అయినటువంటి లేడీ మంచినీళ్ళు తాగడానికి వచ్చింది. మంచినీళ్ళు తాగుతారు, తాగుతున్న సమయంలో ఎదురుకుండా అవతల పక్క, రేవుకి అవతల పక్క ఒక పెద్ద పుల్ల నిలబడి ఉంది. అది ఈ లేడీని చూసి ఒక్కసారి గట్టిగా గర్జించింది. గర్జించేసరికల్లా ఇది భయపడిపోయి ఒక పిల్లని కని ఇది మరణించింది. ఓ చిన్న పిల్లని కన్నది మరణించింది. మరణిస్తే తల్లి లేదు, చిన్న పిల్ల ఎదురుకుండా పెద్ద పులి. ఈయనేమో తపస్సు చేసుకుంటాడు, పులి ఏదో గర్జించినట్టు ఉందని కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుకుండా ఒక లేడి పిల్ల, తల్లి కనబడ్డాయి. అయ్యయ్యో తల్లి చనిపోయింది, ఈ పిల్ల ఎలాగని చెప్పి ఆ పిల్లని తీసుకొచ్చి ఈయన కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుని దానికి పాలు పట్టాడు. పట్టి రోజుకి దాని మీద ప్రేమ పెంచుకొని రోజుకి కళ్ళు మూసి తపస్సు చేస్తాడు. ఈ లేడీ ఆ చుట్టూ ఎగురుతూ ఉండేది, గెంతుతూ ఉండేది, అక్కడే తిరుగుతూ మధ్యలో మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచి నా లేడీ ఉందా లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని మళ్ళీ చూసేవాడు, మళ్ళీ తపస్సు చేసేవాడు. మళ్ళీ ఒక అరగంట పావుగంట చేసిన తర్వాత అమ్మో ఇది కానీ ఈ ఆశ్రమం నుంచి బయటకు కానీ వెళ్ళిపోయిందంటే దీనికి ఏమి తెలియదు చిన్నపిల్ల అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకేమిటి చేశాడు, దాన్ని తీసుకొచ్చి తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు.
అది సరిగ్గా కూర్చుంటుందా? ఇటు కదలా అటు కదలా, ఈయన ధ్యానం అంతా కూడా లేడి మీదే ఉంది. ఇంతట్లో ఈయనకి వయసు సమయం అయిపోయింది. ముసలివాడు కదా, ప్రాణం పోయే టైం వచ్చింది. వచ్చి ఆయన, అయ్యో నా లేడి ఏమిటైపోతుంది ఏమిటో, దీన్ని చూసేవాడు ఉన్నాడా లేడా, ఎవడు చూస్తాడేమిటో అని చెప్పి అలా లేడిని తలంచుకుంటూ ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మహాజ్ఞాని అయినటువంటి వాడు ఈ లోకంలో ఉండే వస్తువుల మీద అంత ప్రేమ పెంచుకుని వాటినే తలంచుకుంటూ తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టాడు. తర్వాత జన్మలో లేడిగా పుట్టాడు. లేడిని తలంచుకుంటాడు కదా, లేడిగా పుట్టాడు. పుట్టాడు కానీ మహానుభావుడు కాబట్టి పూర్వజన్మ స్మృతి ఉంది ఆయనకి. చాచాచాచా, నేనేమిటి, లౌకికమైన వస్తువుల మీద ఇంత ప్రేమ ఏమిటి నాకు, చ నేనా మహాయోగిని, నేనా ప్రాణం విడిచేటప్పుడు భగవంతుణ్ణి తలంచుకోవడం మానేసి లేడిని తలంచుకున్నానేమిటి నేను అని చెప్పి ఆ పూర్వపు జన్మని తలంచుకుంటూ, అలా మానవ జన్మని తలంచుకుంటూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు లేడిగా ఉండి. మళ్ళీ మనిషిగా పుట్టాడు. పుట్టి దేని మీద వైరాగ్యం, దేని మీద కూడా ప్రీతి లేదు. ఆ వదిని గారు, ఆయనకు ఒక అన్నదమ్ముడు ఉన్నాడు, ఒక శ్రోత్రియుడైన ఇంట్లో పుట్టాడు, అన్నదమ్ముడు ఉన్నాడు. ఆ అన్నదమ్ముడు వదిని గారు ఇద్దరు కూడా అలా ఈయన దెప్పి పొడుస్తూ ఉండేవారు. ఎప్పుడో రాత్రి మిగిలిపోయినటువంటి చద్దన్నం ఉంటే ఉదయం పూట పోయి అన్నం పెట్టేవారు. అది అన్నం చివికిపోయినా రుచి లేకపోయినా ఎలా ఉన్నా సరే భగవత్ ప్రసాదం అని ఈయన తీసుకుంటూ ఉండేవాడు. దేని మీద ఇది బాగుంది ఇది బాగోలేదు అని ఎవరితోటి మాట్లాడడం కానీ ఏమీ లేకుండా ఎప్పుడూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకరోజుని వదిని గారు చెప్పింది అన్నగారికి, ఏమండి ఒక పైసా రాబడలేదు, వీడిని మేపడం మనకు కష్టం, కష్టంగా ఉంది, మీ తమ్ముడు ఎందుకు ఇలా దుఃఖముఖలా ఇంట్లోనే కూర్చుంటాడు, ఎందుకు పంపించేస్తే బాగుంటుంది కదా. అవునే నేను ఆలోచిస్తాను, అలాగే నాయన నువ్వు బయటికి వెళ్ళి బతుకు అని చెప్పి అన్నగారు తగిలేశారు. తగిలేస్తే ఈయన వెళ్ళి ఒక చెట్టు కింద బండి ఉంటే ఆ బండి కింద కూర్చుని ఎవరైనా ఇస్తే తినడం లేకపోతే మానేయడం, ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండడం. ఆయనకి ఆ చెట్టు కిందే కూర్చున్నాడు, అక్కడే ఉండేవాడు. స్నానం లేదు, పానం లేదు, గడ్డాలు మీసాలు పెరిగిపోయి అలాగా ఆ చెట్టు కిందనే ఉన్నాడు. ఆ దేశాన్ని రఘువహలుడు అనేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తారు. ఆయన జ్ఞాని. ఆయన ఒకరోజు ఏమిటి, మనం అన్నిట్లోకి తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుంటే సరిపోతుందని ఎవరో సలహా ఇస్తే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని కపిల మహర్షి ఆశ్రమానికి వెళుతున్నాడు. వెళుతున్న సమయం రాజుగారు మరి వెళ్ళాలంటే ఏమిటి చేస్తారండి, ఓహో 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 ఏది పలకిలో కూర్చోబెట్టారు, మోస్తారు తీసుకువెళ్తారు. తీసుకువెళుతూ ఉంటే సరిగ్గా ఈయన కూర్చున్నటువంటి బండి దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళల్లో ఒకటికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటే మోస్తున్నవాడు మరి అమ్మో అన్నాడు, తప్పుకుంటే మళ్ళీ ఈ ఎత్తుపలాలు ఈ పలకిని మోసేటటువంటి వాళ్ళు లేరు సరిపోరు అని చూసి ఎదురుకుండా ఈయన బండి కింద కూర్చున్నాడు కదా, పట్టుకుని వచ్చి దుఃఖం బాగానే ఉన్నాడు మనిషి, పర్వాలేదులే మోస్తాడని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన భుజం మీద ఈ పలకిని పడేశారు, మొయ్యన్న. ఇంతకుముందు ఎప్పుడు మోయలేదు కదా, ఆయనకి తెలియదు మొయ్యడం. దానితో ఈయన కొంచెం పొడవుగా ఉన్నాడు, ఎత్తుపలాలు వచ్చాయి. ఎత్తుపలాలు వస్తే లోపల కూర్చున్నటువంటి రాజు బయటికి చూసి, ఏరా సరిగ్గా మోయటం లేదు, మీరు ఎవరిని మోస్తారో తెలుసుకోండి, రాజుగారిని మోస్తారని తెలుసుకోండి, తమాషా చేస్తారా, సరిగ్గా మోయండి. మా చిత్తం మహాప్రభువు మోస్తాం అన్నాడు. మళ్ళీ ఎత్తుపల్లాల దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ రాజుగారికి కుదుపు వచ్చింది. లోపల కూర్చున్నవాడు రాజన్న సంగతి మీకు తెలియదా, యముడు దండించినట్టు దండించేస్తాను ఒక్కొక్కళ్ళని మిమ్మల్ని అందరినీ కూడా, తమాషా చేస్తారా అని అడిగాడు. అడిగితే ప్రభు మరేం లేదండి, మన వాడికేమో ముళ్ళు గుచ్చుకుంది, అందుచేత వాడు తప్పుకున్నాడు, నడవలేకపోతాడు, ఎదుర్కొంటే ఒక బండి కింద ఒకడు ఉన్నాడు, వాడు మోస్తున్నాడు, అందుచేత మీకేమో ఎత్తుపల్లాలు వచ్చాయి, ఎవడరా నువ్వు, సరిగ్గా మోయి,
యముడు దండించినట్టు నిన్ను దండిస్తాను, నాకు కానీ కుదుపులు కానీ వచ్చాయంటే జాగ్రత్త. అంటే ఈయన యముడు దండిస్తాడా, ఎవరు దండిస్తాడు యముడు అని అడిగాడు. అడిగితే ఇదేమిటి, ఇంతవరకు చిత్తం ప్రభు అని మోసేవాళ్లే కానీ తిరిగి మనల్ని అడిగేటటువంటి వాడు ఎవడో కనబడలేదు, ఈయన ఎవడో అని చూశాడు. చూస్తే తేజస్సు ఉంది, గబగబా దింపించి పలకి దింపించి, అయ్యా మీరెవరు, నేను ఎవరైతే నీకెందుకయ్యా, అలా కాదు స్వామి, మీరు నేను బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వెళుతాను, కపిల మహర్షి ఆశ్రమానికి వెళుతాను, మీరెవరో చెప్పండి. ఏదోలే, ఏదో నన్ను భరతుడు అంటారు. సరే, ఎన్నో పేర్లు ఉంటాయి కదా, అందులో భరతుడు ఒకరు. భరతుడు రాజా, ఇందాక ఏం మాట్లాడావు, యముడు దండించినట్టుగా దండిస్తావా, ఎవరిని దండిస్తావయ్యా నువ్వు, ఏమిటి నీ పలకిని మోస్తున్నారా, ఎవరు మోస్తారు నీ పలకిని చెప్పు, పాదాలు మోస్తున్నాయా, పిక్కలు మోస్తున్నాయా, తొడలు మోస్తున్నాయా, శరీరం మీద ఉండేటటువంటి కటి భాగమా, గుండె భాగమా, భుజాలా, ఏమి మోస్తాయి నిన్ను, ఎవరు మోస్తారు, శరీరం మోస్తుందా, శరీరం లోపల ఉన్నవాడు మోస్తాడా, ఇదేమిటి ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు, ఇతను ఎవడో గొప్పవాడు కాబోలని చెప్పేసి గబగబా ఆయన పాదాలు పట్టుకుని, మీరెవరో జ్ఞానిలాగున్నారు, మీరు నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది అని ప్రాధేయపడ్డాడు. బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించచ్చు కానీ నేను ఉపదేశించదలుచుకోలేదు నాయన, వెళ్ళు, వెళ్ళి కపిల మహర్షిని ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పాడు. కానీ ఈ రఘుహలుడికి ఏమిటనిపించింది, ఎలాగైనా ఈయన దగ్గరే తెలుసుకోవాలనిపించింది, అనిపించి మీరు మహాత్ములాగా ఉన్నారు నాకు చెప్పవలసింది అని ప్రాధాయపడ్డాడు. మీకు ఆవులు కావాలంటే ఎన్ని ఆవులు, అప్పుడు అన్నీ కూడా బహుమానాలు ఆవులే ఇచ్చేవారు రాజులు, ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఇస్తాను, నాకెందుకు, ధనం ఎంత కావాలంటే అంత ఇస్తాను, నాకు అక్కర్లేదు, అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకు అక్కర్లేదు, ఇలాగ ఏది ఇస్తానన్నా సరే నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నాకు రాజ్యం మీద, ఈయనే భరతఖండాన్ని అందరినీ పరిపాలించినటువంటి వాడు, ఈయనకి మళ్ళీ రాజ్యం ఏమిటి, అవన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు, నాకు అక్కర్లేదు. నేను ఆఖరికి చాలా ఈ రాజుగారు ఇది చెప్పటం లేదు కదా అనేటటువంటి బాధతోటి దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టాడు. నాకు ఎలాగైనా చెప్పండి, ఎలాగైనా చెప్పండి గురువుత్తమ అనేసి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు పిలిచి నాయన రా చెప్తానని చెప్పి అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు ఈ జడభరతుడు. ఎందుకు చేశాడండి, ముందు ఇన్ని ఇస్తానన్నా సరే, కానుకలు ఇస్తానన్నా సరే, ఎన్ని ఇస్తానన్నా సరే చెప్పనటువంటి వ్యక్తి ఎందుకు చెప్తానన్నాడు, అంటే ఏడిస్తే చెప్పేస్తారా, మన పిల్లలు చూడండి బిస్కెట్ ప్యాకెట్ కొనకపోతే వాడు కిందని పొర్లు పొర్లు ఏడ్చేస్తాడు, ఆ బట్టలు మాసిపోతాయని ఎందుకు వచ్చిందిరా బాబు, ఇవి ఉతుక్కుంటే మనకి మరొక 4 రూపాయలు డెట్ సబ్బు ఖర్చు అవుద్ది, ఆ రూపాయి పెట్టుకొనేసి ఇచ్చేస్తే బిస్కెట్ ప్యాకెట్తో గొడవ వెళ్ళిపోతుంది, మరో 3 రూపాయలు దండుగా ఎందుకని చెప్పేసి ఇచ్చేస్తాం. అలాగా మనకి ప్రధానంగా కావాల్సింది అయ్యో నేను తెలుసుకోలేకపోయానే అనేటటువంటి బాధ. ఆ బాధ ఎంతవరకు రావాలి, ఎదుటివాడు చెప్పే వరకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పరు, నాకెందుకు రాదు, నాకెందుకు రాదనేసి ఇంకా అది ఒక ఉన్మస్తకం అయిపోవాలి మనలో. అయిపోయేటప్పటికల్లా ఆటోమేటిక్గా మనలో ఉండే తక్కువతనం ఎదుటివాడిలో ఉండే ఎక్కువతనం కనబడుతుంది. ఎప్పుడైతే మనలో ఉండే తక్కువతనం కనబడ్డాదో మనకు దుఃఖం వస్తుంది ఆటోమేటిక్గా. అలా ఏడ్చాడు ఆయన, అంత బాధపడిపోయాడు, నాకు చెప్పలేదే చెప్పలేదే, నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక మిక్కుటం అయిపోవడంతో ఏడ్చేసరికల్లా చూసి, ఓ వీడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత. అర్హత ఏమిటి, నాకు తెలుసుకోవాలనే కోరికే అర్హత. ఏదైనా సరే నీకు ఆకలి అన్నది అర్హత, వస్తే భోజనం తినడం అన్నది దాని తర్వాత విషయం. నీకు ఆకలి లేకపోతే భోజనం ఎందుకు చేస్తావు, భోజనం చెయ్యాలి అంటే అర్హత ఏమిటి ఉండాలి, మనకి ఆకలి అనేది ఉండాలి. అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస నీకు తెలియదు అనేటటువంటి విషయం నీకు తెలిస్తే, నాకేమీ తెలియదు తెలుసుకోవాలి భగవంతుడి గురించి అనుకుంటే అప్పుడు నీలో
బాధ వచ్చి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ కోవకి చెందినటువంటి గోపిక లోపల ఉంది. ఆ గోపికని ఈరోజు ఈ పాశురంలో నిద్రలేపుతారు. పాశురానుసంధానం చేద్దాం, తర్వాత దాని గురించి వివరణ రేపట్లో చెప్పుకుందాం. కణిత్తిళం కత్తెరుమై కన్రిక్కు రంగి నినైత్తు ములై వజియే నిండు పాసోర நனைத்தில்லும் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லும் அத்தாரும் அறிந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். கனித்தலம் கத்தரமை கன்றிக்கிறங்கி அண்டே இங்கா పాలను స్రవించకుండా ఉండలేనంత ప్రీతితోటి ఉండేటటువంటి పశువులు. ఇంక ఎలాగైనా సరే ఆ ప్రీతితోటి పాలను స్రవించేస్తాయి. చిన్నపిల్లల్ని తలంచుకుని ఎంతకీ లేగదూడల్ని విప్పకపోవడంతో వాటిని తలంచుకుని తలంచుకుని అవే ధారల్లాగా పాలని వర్షించేస్తున్నాయి. పిల్లలు రాలేదు, పిల్లలు ఎక్కడో ఉన్నాయి. ఇంకా ఈ గోపాలకుడు రాలేదు, వాటిని విప్పలేదు. కానీ అక్కడ ఉండేటటువంటి ఆ గేదెల మందలు ఏడు చేస్తున్నాయి, పాలని అవంతవే వర్షిస్తున్నాయి, ఇచ్చేస్తున్నాయి పాలని. రొమ్ముల నుంచి పాలు పడిపోతున్నాయి. అంత అంత వాటిని తలంచుకుండేసరికల్లా వీటికి అంత భావ ప్రకర్ష వచ్చింది పిల్లల్ని ఒకసారి తలంచుకుండేటప్పటికల్లా. కాబట్టి అవి పాలని వర్షించేస్తాయి. కండ్రిక్కరింగి నినైత్తములే వజయే నిన్ను పాసర అలా ధారల ధారలాగా పాలు పడుతూ ఉండగా ననైతిల్లం చేరార్కం ఆ ధారలతోటి మొత్తం ఆ పశువులు కొట్టమంతా కూడా ఈ పాలతోటి బురద బురద అయిపోయింది. ఒకవేళ లోపలికి వెళదామంటే జారి పడిపోతాం, అంతలా బురద అయిపోయిందిట, పాలతోటి బురద అయిపోయింది. ననైతిల్లం చేరార్కం నర్చల్వం తంగాయి అంతటి భగవదనుభవంలో మునిగిపోయినటువంటి ఆయన చెల్లెల భగవంతుడి గురించి తలచుకుంటేటప్పటికల్లా మనం హృదయం ఎలాగైపోవాలి, తడిబారాలి. ఆ తడి ఎలా ఉండాలి, జారి పడిపోయేటంతటిలాగా ఉండాలి. అంత ప్రీతి విశేషం మనలో రావాలి భగవంతుడి మీద. అటువంటి ఆయనకి చెల్లెల తంగా అంటే చెల్లె అని చెప్పి పనిత్తలై వీధినిన్ వాసల్ కడైపత్తి అమ్మా ఉదయాన్నే ఇంకా తెల్లవారుతుంది నిన్ను లేపుదామని వచ్చాం, వస్తే ఇంట్లో కడుగు పెట్టలేకపోతున్నాం. ఏమిటైపోతుంది, ఈ పాలధారలతో అంతా బురద అయిపోవడంతో లోపలికి రాలేకపోయాం. అప్పుడు ఏమిటి చేసామో తెలుసా, పనిత్తలై వీధినిన్ వాసల్ కడైపత్తి మీ ఇంటి వాసం, మీ ఇంటి గుమ్మం, గుమ్మం పట్టుకుని వేలాడుతున్నాం. ఎందుకు నిలబడలేము, బురద అంతలా ఉంది కాబట్టి కొట్టుపోతాం, ఆ పాలధారలో కొట్టుపోతాం. నిన్ను లేపాలి, లేపాలంటే ఏమిటి చేయాలి, నీతో మాట్లాడాలంటే నీ గుమ్మం పట్టుకుని వేలాడం, నీ గుమ్మం పట్టుకుని వేలాడం. శనత్తనాలు తిన్న అవునర్రా మీరు ఎందుకు నిలబడ్డారు అలాగా, వెళ్ళిపోవచ్చు కదా అని లోపల గోపిక అన్నట్టుగా భావించి సినెత్తనాల్ తెన్నిలంగై కోమానై చేత కోపం చేత దక్షిణాదిలో ఉండే దర్శనీయమైనటువంటి లంకా నగరాన్ని పరిపాలించినటువంటి రావణాసురుణ్ణి సంహరించిన మనత్తుక్కినియానై అటువంటి మన రాముడు రామచంద్రుణ్ణి మనసారా తలంచుకుని ఆయన కీర్తించడం కోసం నువ్వు రావాలి, బయటికి వచ్చి మాతోటి చేరి ఉండాలి. రామచంద్రుని కీర్తిస్తారు ఈ పాసురంలో. పాడవం
తెరవాయి స్తోత్రం చేయడానికి ఒకసారి నోరైనా తెరమ్మ ఆ రామచంద్రుని కీర్తించడం కోసం. ఇంకా ఇనిత్తాళెందిరాయ్ ఎక్కడైనా సరే నీ కపటపు పడకని పడక నుంచి బయటికి రా, విడిచి రా, ఏదన్న పేరు రక్కం. ఇదేమమ్మా ఏమిటి నిద్ర, గాఢమైన నిద్ర, ఏమిటి చెప్పు. నిన్న సాయంత్రం మాతోటి అందరం కలిసి వెళదాం అన్నావు కదా, ఎందుకు నువ్వు బయటికి రావటం లేదు? అనైతిల్లెత్తారం అరిందు, నువ్వు ఈ లోపల ఉండి భగవంతుడిని అనుభవిస్తున్నావు అన్న సంగతి మా అందరికీ తెలిసింది. మమ్మల్ని కూడా భగవంతుని అనుభవింపచేయు అని చెప్పి ఈ లోపల ఉండేటటువంటి గోపికని బయట ఉండే గోపికలు ప్రార్థిస్తారు. ఇందులో ప్రధానంగా నీ గుమ్మాన్ని పట్టుకుని మేము వేలాడాం అన్నది మంత్రార్థాన్ని మనకి తెలియజేస్తుంది. దాన్ని విశేషం రేపు వచ్చిన వెంటనే ముందు మంత్రార్థం చెప్పుకుని అప్పుడు ఆ విషయాన్ని మనందరం కూడా అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.